ఈరోజు మల్లికార్జుని పార్లమెంటు స్థానానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మా కేంద్ర పార్టీ నడ్డా గారి నాయకత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో అమిత్ షా గారి అండదండలతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ కార్యక్రమానికి హర్దీప్ సింగ్ పూరి కేంద్ర మంత్రివర్యుల్ని ప్రత్యేకంగా పంపించడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మా జిల్లా 4 జిల్లాల అధ్యక్షులు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు, మేడ్చల్ జిల్లా అర్బన్ అధ్యక్షులు మల్కాజ్గిరి అర్బన్ అధ్యక్షులు మల్లారెడ్డి గారు, అదేవిధంగా మాంకాళి అధ్యక్షులు శ్యామసుందర్ గౌడ్ గారు, సామారంగారెడ్డి ఎల్బీనగర్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, వారితో పాటుగా మా వంశీ తిలక్ కంటోన్మెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వంశీ తిలక్ గారు, ఈ నియోజకవర్గానికి ఈ పార్లమెంటుకి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా మా మహిళా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు, కొప్పు భాష గారు, సుధాకర్ గాండే గారు, మా గౌరవ కార్పొరేటర్లు సునీత గారు, రాజ్యలక్ష్మి గారు, అదేవిధంగా అనేక మంది మా వీరేందర్ గౌడ్ గారు, మల్కా కొమరాయ గారు, అనేక మంది నాయకుల సమక్షంలో ఈరోజు ర్యాలీ నిర్వహించి నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. గత 50 రోజులుగా మేము ప్రజల మధ్యలో తిరుగుతున్నప్పుడు మాకు స్పృశించేటువంటి ఒకే ఒక అంశం, ఈ దఫా ఎన్నికలు ఒక ప్రత్యేకమైన వాతావరణంలో ఎన్నడూ రాజకీయాలను ఇష్టపడని వాళ్ళు, పార్టీలు అంటే కూడా ఇష్టపడని వాళ్ళు, ఓట్లల్లో పాల్గొన వాళ్ళు కూడా ఈసారి మాత్రం ఓట్లు వేయాల్సిందే. ఫిరేక్ బార్ మోడీ సర్కార్, అప్కీ బార్ చార్ సౌ పార్, ఈ నినాదాలతో ఇవాళ కదులుతూ ఉన్నారు. ఎక్కడికి పోయినా భారతీయ జనతా పార్టీ ప్రచారంలో భాగంగా మేము ఎక్కడికి పోయినా కూడా అపార్ట్మెంట్లలో కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీల్లో కావచ్చు, అవి పాత కాలనీలు కావచ్చు, అవి బస్తీలు కూడా కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా టాప్ నుంచి మొదలుపెట్టి కింది స్థాయి వరకు అందరికందరూ ఒకటే అంటున్నారు, అయ్యా 10 సంవత్సరాల కాలంలో మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ మోడీ గారే ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈ ఇతర పార్టీలు చేసే ప్రచారం అది అయిపోయింది. అసెంబ్లీ ఎన్నికలు అంటేనో ఎవరి ఇష్టం కొద్దీ వాళ్ళు వేసుకున్నారు, కానీ ఇప్పటి ఇష్టం మాత్రం యావత్ దేశ ప్రజల ఇష్టం మాత్రం నరేంద్ర మోడీ గారు అనే భావన స్పష్టంగా కనబడతా ఉంది. మొట్టమొదటిసారిగా ముస్లిం మహిళల్లో ఇవాళ త్రిబుల్ తలాక్ చట్టం తీసేసి మా జీవితాల్లో వెలుగు నింపిన మహానీయుడు నరేంద్ర మోడీ గారు, మా ఇళ్లల్లో మా భర్తలు ఎటుపోతారో మాకు తెలియదు, కానీ మహిళలుగా మేము మాత్రం నరేంద్ర మోడీ గారినే ఇవాళ ఓట్లేసి గెలిపిస్తామని చెప్పే భావన. నరేంద్ర మోడీ గారు ఆర్థిక పరిపుష్టి చేయాలని చెప్పి సామాన్యులకు అనేక రకాల లోన్ సౌకర్యాలు కల్పిస్తే వాళ్ళందరూ బాగుపడ్డ వాళ్ళందరూ కూడా, మా గతంలో మైనార్టీలు అంటే ఓట్ల కోసం వాడుకున్నారు తప్ప, సీట్ల కోసం వాడుకున్నారు తప్ప మా జీవితాల్లో వెలుగు నింపిన వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ నిజంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు నిజంగా మా జీవితాల్లో వెలుగు నింపిండు, మేము వాళ్ళని మర్చిపోము. ఇవాళ అంతకుముందు భారతీయ జనతా పార్టీ పట్ల మాకు వేరే అభిప్రాయం ఉండేది, కానీ మోడీ గారు వచ్చిన తర్వాత హింస లేదు, మోడీ గారు వచ్చిన తర్వాత కమ్యూనల్ రైట్స్ లేవు, మోడీ గారు వచ్చిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రశాంతత నెలకొన్నది, మోడీ గారు వచ్చిన తర్వాత దేశం పురోగమిస్తుంది, మోడీ గారు వచ్చిన తర్వాత ఉపాధి పెరిగింది, మోడీ గారు వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి, అన్నిటికీ మిక్కిలి మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచంలోనే ఈ దేశ ప్రజల కీర్తి గౌరవం గొప్పగా పెరిగింది. ఇవాళ ఎక్కడ బతికినా కూడా అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, ఆమె ఇండియన్ అని చెప్పుకున్నటువంటి గొప్ప స్థాయికి ఎదిగింది. కాబట్టి ఈసారి తప్పకుండా మోడీకి ఓడేస్తామని చెప్పి అంటున్నారు. ఈ దొంగ సర్వేలతో, తప్పుడు సర్వేలతో కొన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో, కొన్ని ఛానళ్ళల్లో, పెయిడ్ ఛానళ్ళల్లో ఇవాళ పెయిడ్ ఆర్టికల్స్ రాయించి
పెయిడ్ సమాచారాన్ని పంపించేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ, ఇవాళ ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కానీ ప్రజలు ఒకటే అంటున్నారు, బిడ్డ నిన్ను 22 ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమకారుడిగా చూసినాం మేము, ఆర్థిక మంత్రిగా గవర్నమెంట్ హాస్టళ్లలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో సన్నబియ్యం పెట్టినవు బిడ్డ, నువ్వు కరోనా కష్టకాలంలో నీ ప్రాణాన్ని పణంగా పెట్టి కరోనా పేషెంట్ల మధ్య తిరిగి బతుకులు కాపాడిన బిడ్డవు బిడ్డ, నీకు వాళ్ళకి ఏం పోలిక బిడ్డ. తప్పకుండా రేపు మరింత సేవ చేసే భాగ్యం ఉండాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇలా ఎన్ని సంఘాలంటే వాళ్ళ సంఘాల పేరు చెప్పకూడదు కానీ, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, సెకండ్ ఏఎన్ఎంలు కావచ్చు, ఏఎన్ఎంలు కావచ్చు, గ్రామ కార్యదర్శులు కావచ్చు, విఆర్ఏలు కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, కులాల పరంగా ఉండే సంఘాలు కావచ్చు, దాదాపు 70-80 సంఘాలకి ఇవాళ ఇక్కడ ఆత్మగౌరవ భవనాలు ఇప్పించడంలో నీ పాత్ర ఉందని అని చెప్పిండు. అంటే ఒక మాట చెప్పంటే, అణగారిన వర్గాలకు ఒక అండగా ఉన్నవన్న, మా జీవితాల్లో అంతో ఇంతో వెలుగు నింపినవన్న, మాకు చైతన్యాన్ని అందించిన బిడ్డవన్న, నీ ఉంటేనే మళ్ళీ మాకింత స్ఫూర్తి, నీ ఉంటేనే మాకింత చైతన్యం అని చెప్పి ఆర్టీసీ కార్మికులు కావచ్చు, మున్సిపల్ కార్మికులు కావచ్చు, గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు, అందరికందరూ ఒక్క మాటలో చెప్పాలంటే, మల్లికాజ్గిరిలో ఇన్నాళ్ళుగా ఏ టెంట్ల కింద అయితే నేను మాట్లాడినో, ఏ వర్గాల ఉద్యమాలకు, ఏ వర్గాల సమస్యలకు నేను భాషణ చేసినో, ఆ వర్గాల ప్రజలందరూ కూడా ఎవరికి వాళ్ళుగా మల్లికాజ్గిరికి వచ్చి వాళ్ళ భోజనం వాళ్ళు తెచ్చుకొని, వాళ్ళ చుట్టాలను వాళ్ళు తెచ్చుకొని ఇక్కడ ప్రచారం చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. తప్పకుండా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ వ్యాప్తంగా ఉంటుంది మమ్మల్ని ఇష్టపడేటువంటి మా నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, సంఘాలు కావచ్చు, సంఘాల నాయకులు కావచ్చు, మీరందరూ కూడా ఇవాళ మళ్ళీ కేసీఆర్ ఆనాడు డబ్బు సంచులతో నన్ను ఓడగొట్టాలని చెప్పి ఏ ప్రయత్నం చేసిందో, అధికారులు దుర్వినియోగానికి పాల్పడడో, నాయకుల తలకు వెలగట్టిండో, ఓటర్ల తలకు వెలగట్టిండో, మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అదే పద్ధతిలో నాయకుల తలకులు వెలగట్టడం, ప్రజల ఓటు హక్కుకు వెలగట్టడం, ప్రలోభ పెట్టడం, మళ్ళీ తాగబోయించడం, అధికార దుర్వినియోగానికి పాల్పడే ఆస్కారం ఉంది. కాబట్టి దీని నుంచి కాపాడగలిగే శక్తి, సత్తా, నైపుణ్యం ఇవాళ మల్లికాజ్గిరి ప్రజానికానికి పుష్కలంగా ఉన్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. చైతన్యానికి మారు పేరు, మినీ ఇండిగా పేరుగాంచిన నా మల్లికాజ్గిరే తప్పకుండా ఒక పెను మార్పుని తెచ్చేటువంటి ఆస్కారం ఉంది. తొలి శంకారావం మోడీ గారు తెలంగాణ గడ్డ మీద పూరిస్తే ఆ గడ్డకు వేదిక అయింది మల్లికాజ్గిరి చౌరస్తా. ఆ చౌరస్తాలో ప్రజలు కురిపించిన ప్రేమ, చూపిన ఆదరణకు ముగ్ధుడైన మోడీ గారు ఈతలాజీ ఆప్ జీత్కే ఆ మల్లికాజ్గిరికు జో చాతా హై ఓ జరూర్ కామ్ కరెంగే, మల్లికాజ్గిరిని అభివృద్ధి చేయడంలో నా సహకారం ఉంటుందని చెప్పి ప్రజలకు చెప్పమని చెప్పిండు. నాకు ఒక విజన్ ఉంది, నాకు ఒక సంకల్పం ఉంది. ఇవాళ ఓట్లు, సీట్లు, అధికారం అనేది వ్యక్తిగతమైన దానికోసం కాదు, మల్లికాజ్గిరి పార్లమెంటని ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఒక ఉద్యోగ కల్పనకు నిలయంగా, ఐటీ కారిడారుగా, ఇవాళ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కానీ, ఇవాళ మెడిచల్ వరకు మెట్రో కానీ, ఇలాంటి అనేకం చేసే ఆస్కారం ఉంది. ఒక్క మాట చెప్పాలంటే, ఇవాళ గతంలో ఉన్న ఎంపీ గారు కనీసం ఆ ప్రజల్ని కానీ ఆ సమస్యలు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి డెఫినెట్గా ప్రజలు ఇచ్చేటువంటి అధికారంతో 5 సంవత్సరాల కాలం మోడీ గారి అండదండలతో, కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇక్కడ మల్లికాజ్గిరిని ఒక గొప్ప నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మీ సంపూర్ణ ఆశీర్వాదం కలిగించాలని చెప్పి, ఇవ్వాలని చెప్పి పేరు పేరున కోరుతా ఉన్నా. ఈరోజు మా పార్టీ 30 కార్పొరేటర్లకు, ప్రజాప్రతినిధులకి, వివిధ హోదాలు ఉన్నటువంటి నాయకులకు, మా మహిళా సంఘం కావచ్చు, మా యువ మోర్చా కావచ్చు, మా రైతు మోర్చా కావచ్చు, మా మైనార్టీ మోర్చా కావచ్చు, మా ఓబీసీ మోర్చా కావచ్చు, మా ఎస్సీ మోర్చా కావచ్చు, అన్ని సంఘాల నాయకులకు పేరు పేరుగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను.